కన్నా అతని కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి లైఫ్ లో మంచి రిజల్ట్స్ రావాలి. ఒక గొప్ప సీక్రెట్ చెప్తాను, సీక్రెట్ చెప్తాను. సక్సెస్ సీక్రెట్ ఏంటి అన్నది? ఒక వ్యాపారం చేసే వ్యక్తి ఉన్నాడు, అతనికి చాలా లాస్ వస్తుంది, నష్టపోతాడు, తన ఆస్తులు మొత్తం పోతాయి, అప్పులు పాలైపోతాడు, ఏం చేయాలో అర్థం కానివ్వండి పరిస్థితి. బాగా బతికాను కదా, భార్యను బాగా చూసుకున్నాను కదా, పిల్లల్ని బాగా చూసుకున్నాను కదా, ఇంత మంచి పేరుంది పోయింది కదా, ఎలా బతకాలి ఆలోచనలో పడిపోయాడు. పార్క్ లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి, చావు తప్ప ఏమీ కనిపించట్లేదు పరిష్కారం. తన చుట్టూ ఉన్న వాళ్ళు తన కనబడలేదు, మొత్తం ఆలోచనలో నిమగ్నం అయిపోయాడు. అంతలో తన పక్కన ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటాడు, ఈ విషయం కూడా ఇతనికి అర్థం కాదు. పక్కన వచ్చి కూర్చున్న వ్యక్తి మీద చేయాస్తాడు, వెంటనే ఇతను చూస్తాడు ఎవరా అని. పక్కనున్న వ్యక్తి అంటాడు, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకు కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి అనగానే ఇతను తన ప్రాబ్లం చెప్పుకుంటాడు, నా వ్యాపారం లాస్ అయిపోయింది, కొంతమంది మోసం చేశారు, ఆస్తులన్నీ పోయాయి, అప్పుల్లోకి వచ్చేసాను సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది అంటాడు. ఈ మాట విని ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా, నువ్వు భయపడవాకు, ఇది తీసుకో అని చెప్పి 50 లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చేస్తాడు. ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇక్కడికే రా, ఇక్కడ నాకు తిరిగి ఇచ్చేయాలి నా డబ్బు నాకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇతను ఆశ్చర్యపోతాడు, ఏంటిది 50 లక్షల రూపాయల, తిరిగి మాట్లాడదాం అనే లోపల అతను వెళ్ళిపోయి ఉంటాడు. ఇంటికి వెళ్తాడు, చూస్తాడు ప్రశాంతంగా చెక్ ఓపెన్ చేస్తే చెక్ మీద డేట్ 3 నెలల తర్వాత డేట్ ఉంది. ఇప్పటి డేట్ కాదు, 3 మంత్స్ తర్వాత డేట్ ఉంది. అంటే 3 నెలల తర్వాత కానీ 50 లక్షలు చేతికి రావు. చేతులకు 50 లక్షల రూపాయల చెక్ వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది, ఎస్ డబ్బులు వస్తాయి కదా అన్న ధైర్యంతో అప్పు ఉన్న వాళ్ళతో కలుస్తాడు. ధైర్యంగా మాట్లాడతాడు, సార్ 3 నెలలు టైం ఇవ్వండి, మీ అప్పు తీర్చేస్తాను. ఇతని మాట్లాడే విధానాన్ని, ఇతని కాన్ఫిడెన్స్ ను చూసి వాళ్ళు అంటారు, ఓకే సార్ నో ప్రాబ్లం, 3 నెలల తర్వాత ఇవ్వండి అంటాడు. తర్వాత ఇతను బిజినెస్ డీలింగ్ దగ్గరికి వెళ్ళి 3 నెలల తర్వాత పేమెంట్స్ ఇస్తాను, నాకు మెటీరియల్ కావాలని అడుగుతాడు. ఇతని ధైర్యాన్ని, ఇతను మాట్లాడే విధానాన్ని చూసి వాళ్ళు కూడా మెటీరియల్ ఇస్తాడు. బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, ఇతను బిజినెస్ మొదలైపోతుంది, నెమ్మది నెమ్మదిగా బిజినెస్ వ్యాపారం పెరుగుతుంది, డీలింగ్స్ పెరుగుతున్నాయి, ఆదాయం మొదలైపోతుంది. 3 నెలలు అయిపోయాయి, 3 నెలలు బిజినెస్ ఎంతగా పెరిగిపోతుంది అంటే ఈ 50 లక్షలు డ్రా చేయాలనే ఆలోచన కూడా ఇతనికి రాదు. వ్యాపారం డెవలప్ చేస్తాడు, 1 ఇయర్లో చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు. 1 ఇయర్ తర్వాత అతనికి చెక్ రిటర్న్ ఇద్దామని మళ్ళీ అదే టైంకి పార్క్ వెళ్తాడు, కూర్చుంటాడు, ఎదురు చూస్తుంటాడు, ఆ వ్యక్తి వస్తాడేమో, వస్తే అతనికి చెక్ ఇద్దామని. 1 గంట అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది, అతను రాడు. అంతలో అదే వ్యక్తి దూరంగా కనిపిస్తాడు, ఏ వ్యక్తి అయితే చెక్ ఇచ్చాడో అతన్ని ఇద్దరు వ్యక్తులు గట్టిగా పట్టుకుని ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. అరే అదేంటి, అతను ఎత్తుకొని తీసుకెళ్తున్నారు, అలా పట్టుకెళ్తున్నారని ఇతను పరిగెత్తుకుంటూ వెళ్తాడు. హలో 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 ఏమైంది, ఎందుకు ఆ సార్ అలా తీసుకెళ్తున్నారు అని అడిగితే, లేదు సార్ ఇతను పిచ్చివాడండి, హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చేసాడు అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. ఆశ్చర్యపోతాడు, అవునా ఇతను పిచ్చివాడా, ఇతనిచ్చిన చెక్ చెల్లదా, ఇతనిచ్చింది నిజమైన చెక్ కాదా అన్న ఆశ్చర్యం. మనకు తెలిసిన విషయం ఏంటి, ఇతను చనిపోవాలి అనుకునే వ్యక్తికి ఆ వ్యక్తి ఇచ్చింది ఏంటి, డబ్బులు ఇచ్చాడా, ధైర్యం ఇచ్చాడా, ధైర్యం ఇచ్చాడు, చెల్లని కాగితం ఇచ్చాడు. ఆ చెల్లని కాగితమే జీవితాన్ని నిలబెట్టింది. మనకు తెలిసే విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి బతకాలన్నా చనిపోవాలన్నా అతని కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, అతని ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది, అతని పాజిటివ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా అడుగులేస్తావు, పాజిటివ్గా అడుగులేస్తే పాజిటివ్గా రిజల్ట్స్ వస్తాయి. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ స్టెప్స్ వేస్తావు, నెగిటివ్ స్టెప్స్ వేస్తే రిజల్ట్స్ కూడా నెగిటివ్గా ఉంటాయి.